ఈరోజు గుంటూరు నగరంలో ఆఫీసర్స్ అకాడమీ అనే ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహణ నిమిత్తం ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభం సందర్భంగా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారికి, అలాగే శేషు గారికి, మోహన్ రావు గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆఫీసర్స్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ మరి క్లాసెస్ నిర్వహణలో విజయవంతం కావాలని నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే క్యాలెండర్, అంటే వార్షిక క్యాలెండర్ రిలీజ్ చేయబోతా ఉంది. దీని ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మొదలైనటువంటి పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆన్లైన్ క్యాలెండర్ ద్వారా తెలియజేస్తారు. అలానే డిఎస్సికి సంబంధించి ఏప్రిల్లో కానీ మేలో కానీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతూ ఉంది. అలానే పోలీస్ కానిస్టేబుల్స్ సుమారు 5000 పైగా పోస్టులకి, అలాగే ఎస్ఐలు సుమారు 500 పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల కాబోతూ ఉంది. ఈ రకరకాల నోటిఫికేషన్లు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు నోటిఫికేషన్లు వెలువడిన తర్వాత ఏ విధంగా ప్రిపేర్ కావాలనే సమయంలో గతంలో విద్యార్థులు పుస్తకాల మీద ఆధారపడేవాళ్ళు, కానీ వాళ్ళ సోషల్ మీడియాలో మరి సోషల్ మీడియా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ పెద్ద ఎత్తున విద్యార్థులు స్వీకరిస్తూ ఉన్నారు, అభ్యర్థులు స్వీకరిస్తూ ఉన్నారు. అందులో ఆన్లైన్లో ఆఫీసర్స్ అకాడమీ నిపుణులైన అధ్యాపకుల చేత ఈ క్లాసుల నిర్వహణ చేయబోతూ ఉంది. అందువల్ల అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ ఆఫీసర్స్ అకాడమీని ఆదరించాలని, వారి ఆన్లైన్ క్లాసుల నిర్వహణలో మీరు కూడా భాగస్వాములై వారిని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ ప్రారంభ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాను. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు, నిరుద్యోగులకు మరొక శుభవార్త. దీనికి పూర్ణచంద్రరావు గారు ఆయన టీచర్గా పనిచేస్తున్నారు, ఆయన నాయకత్వాన్ని వహిస్తున్నారు. అదేవిధంగా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో బాగా పేరు చదువుతున్నటువంటి మంచి అనుభవం ఉన్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ వచ్చినటువంటి శేషు కుమార్ ఇటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి విద్యార్థులకి ఇప్పటి వరకు లేని విధంగా ఆన్లైన్ క్లాసులు బాగా అర్థమయ్యే విధంగా, ఇంకెక్కడా కోచింగ్ తీసుకోకపోయినా సరే సరిపోయే విధంగా ఒక బృహత్తర ప్రణాళికను వీళ్ళు వేయటం అనేది మంచి ఉదాహరణగా నేను భావిస్తున్నాను. ఉండే కొంది ఆఫ్లైన్ క్లాసులు దాదాపుగా తగ్గిపోతున్నాయి. నేను గమనిస్తాను గత 40 ఏళ్ళుగా మొదట్లో ఈ ఆన్లైన్ క్లాసులు లేనేలేవు, సోషల్ మీడియా లేనేలేదు. ఆ రోజుల్లో ఈ క్లాస్ రూమ్స్ అన్ని కూడా కిటకిటలాడేవి. ఉండే కొంది అవి తగ్గిపోతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో గత 10 ఏళ్ళుగా చూస్తే ఈ మార్పు శరవేగంగా వస్తుంది. ఎంత శరవేగంగా అంటే దాదాపుగా ఆఫ్లైన్ క్లాసులు వినేవాళ్ళు కూడా ఆన్లైన్ క్లాస్కి వచ్చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రిపేర్ అవుతున్న వాళ్ళల్లో 90% వరకు కూడా వాళ్ళు బయట కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆన్లైన్ క్లాసులకి అయితే అలవాటు పడ్డారు. అయితే ఇది కాలానుగుణంగా వచ్చిన ఒక మార్పు మాత్రమే. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫీసర్స్ అకాడమీ మంచి మెటీరియల్ని బాగా అర్థమయ్యే రీతిలో, అంటే కేవలము క్లాస్ చెప్పడమే కాకుండా దానికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ని, దానికి సంబంధించి మంచి నోట్స్ని విద్యార్థులు రాసుకోవడానికి వీలుగా వాటిని నడపడానికి ముందుకొచ్చారు వీళ్ళు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన సక్సెస్ను సాధిస్తుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా రాబోయే 1-2 నెలల్లో బహుశా ఏబిపిఎస్సి పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ ఇచ్చేంత అవకాశం ఉంది. అందులో గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇటువంటి పరీక్షలన్నీ కూడా దాదాపు ఒక క్యాలెండర్ రెడీ అవుతోంది. బహుశా 2-3 నెలల్లో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి పెద్ద ఎత్తున నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అయితే సాధారణంగా మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అది అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వదు. ఇది వాస్తవం. మనము ఈ గ్రూప్ 2, గ్రూప్ 1 సక్సెస్ పొందినటువంటి విద్యార్థులు కనుక మనం చూసే పనైతే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉంటున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇప్పుడు కూడా అంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు పడతాయో తెలియని ఈ పరిస్థితుల్లో కూడా చాలామంది ఈ అభ్యర్థులు రకరకాలటువంటి హాస్టల్స్లో ఉంటూ, రకరకాల స్టడీ రూమ్స్లో ఉంటూ లైబ్రరీస్కి వెళుతూ బాగా చదువుకుంటున్నారు. అలా చదువుకుంటే మాత్రమే ఇది విజయాలు వస్తుంది. అంతే తప్ప నోటిఫికేషన్ వచ్చిన దాకా ఆగి అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అవకాశాలు అంత ఎక్కువగా ఉండవు. మరొక విషయం ఏమిటంటే, ఎవరైతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ
తమ యొక్క కెరీర్కి అభివృద్ధిలో భాగంగా ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటారో వాళ్ళు మరింత జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అటు మీరు జాబ్ గడవాల్సి వస్తుంది, ఇటు ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది, ఈ ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక 2-3 గంటలు ఏది ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో చిన్న చిన్న ఉద్యోగాలు వాళ్ళు, ఇక లేని వాళ్ళు తమ పూర్తి సమయాన్ని ఇది మీద పెట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువ ఉంది. అలా ఎవరైతే అకుంఠిత దీక్షతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం లక్ష్యాన్ని సాధించాలనే కోరికతో ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం అనేది మేము గమనిస్తున్నటువంటి ఒక విషయం. అందులో భాగంగా పూర్ణచంద్రరావు గారు, శేష్ కుమార్ గారు ఇటువంటి వాళ్ళు మంచి ఫ్యాకల్టీని రెడీ చేస్తున్నారు. నా పేరు మల్లికార్జునరావు, నేను హిస్టరీ క్లాసెస్ డీల్ చేస్తాను. కేఎస్ లక్ష్మణరావు గారు పొలిటికల్ సైన్సెస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్లాసెస్ రన్ చేస్తారు. అలాగే ఇతర పెద్దలు ఈ నిష్ణాతులు ఎడుతున్నారు ఈ రంగంలో, వాళ్ళందరి చేత కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కనుక మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధగా విని వాటిని అర్థం చేసుకొని చెప్పిన టెక్స్ట్ పుస్తకాలు చదివి బాగా ప్రిపేర్ అయితే మీ అందరికీ కూడా బాగా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాను. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ శుభం పూయాత్.